ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ పులివెందులకు బదిలయ్యారు. ఈ బదిలీ నేపథ్యంలో డీఎస్పీ వినోద్ కుమార్ను అంజుమన్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కూడా ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అనంతరం భారీ గజమాలతో డీఎస్పీ దంపతులను సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో అంజుమన్ కమిటీ సభ్యులు డీఎస్పీ సేవలను కొనియాడారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన పోలీసు అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు డీఎస్పీ వినోద్ కుమార్ సేవలను కొనియాడారు. వినోద్ కుమార్ అంటే సిన్సియారిటీ, డెడికేషన్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. ఎస్ఐగా, సిఐగా, డీఎస్పీగా ఆదోని పట్టణ మరియు డివిజన్ ప్రజలు మన్నలు పొందారని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం ఆదోని డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ వినోద్ కుమార్ అనేక సవాళ్లను అధిగమించి రాష్ట్ర స్థాయిలో పోలీసు అధికారులు మన్నలు పొందారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఒకసారి ముఖ్యమంత్రి చేతుల మీదుగా, మరోసారి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును రెఫర్ చేసింది. బాధ్యతలు చేపట్టిన మొదట్లో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టారు. అనంతరం కోవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేశారు. మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. అసెంబ్లీ కార్యకలాపాలు అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఆయనపై ఒక పార్టీకి ఏకపక్షం వివరించారని ఒక మీడియా సంస్థలో వచ్చిన వార్త, ఆయన మాత్రం అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అనే అభిప్రాయ భేదాలు లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా వివరించి తన హోదాకు వన్నెతెచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ఇతర ప్రభుత్వ అధికారులు మరియు పూర్వ ప్రముఖులు వీడ్కోలు సభలో తమకు డీఎస్పీతో ఉన్న అనుబంధాన్ని, అనుభవాలను పంచుకున్నారు. సమావేశానికి హాజరైన అతిథులు డీఎస్పీ వినోద్ కుమార్కు సేవలు మరియు పూలమాలతో సన్మానించారు. తమకు పోలీసు సిబ్బంది అంటే కుటుంబ సభ్యులతో సమానమని డీఎస్పీ దంపతులు ఉద్వేగంగా ప్రసంగించారు. త్వరలో అడిషనల్ ఎస్పీగా డీఎస్పీ వినోద్ కుమార్ మళ్ళా జిల్లాకు రావాలని మతపెద్దలు, అంజుమన్ కమిటీ సభ్యులు మరియు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు, ఆకాంక్షించారు. ఆదోని టైమ్స్ న్యూస్ ప్రత్యేక రిపోర్ట్. ఆదోని
కామన్మన్గా ఉంటాను, ఒక పేదవాడిగానే ఉంటాను తప్ప మీతో ఒక సేవకుడు ఉందని ఉంటాను తప్ప మీ మీద అధికారం చూపించేవాడి ఎప్పుడూ ఉండను. ఐ స్వేర్ యు, ఇంత మంచి అవకాశాన్ని టైం అయిపోతుంది మాట్లాడాలంటే ఇట్లా రేపు తెల్లారైపోతుంది. కాబట్టి ఐ లవ్ యూ ఆల్, యు ఆర్ మై పీపుల్. ఎప్పుడు కూడా నేను సర్వెంటర్